టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేతికి రామాయపట్నం పోర్టు, కనీసం 104 108 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు చెల్లించినటువంటి ఒక కంపెనీకి రామాయపట్నం పోర్టు కట్టుబెడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా సోలార్ పవర్ పార్కులు అరబిందో కంపెనీకి అవుకు దగ్గర ఒక 800 మెగావాట్లు, సింగనమల్ల దగ్గర ఇంకొక 800 మెగావాట్లు, దాదాపుగా 4800 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులని కనీసం 108 104 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక సంస్థకి కట్టుబెడతారు. దాదాపుగా 12-13 వేల ఎకరాల భూములు కూడా అరబిందో కంపెనీకి కట్టుబెడతారు. ఏమంటే జగన్ రెడ్డి గారు, అంబులెన్స్ల సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వనటువంటి కంపెనీకి ఈ రకంగా దోచి పెడతారా మీరు? మీరు కొయ్యి అని చెప్పి అంబులెన్స్లు వచ్చేసి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాయి, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నాయని చెప్పి చాలా డ్రామాటిక్గా మాట్లాడతారు. ఇవాళ కొయ్యి కాస్త కుయ్యో మర్రో అంటా ఉన్నాయి అంబులెన్స్లని కూడా. సిబ్బంది ఇవాళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. దీనికి ఏమి జవాబు చెప్తారు? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందో కంపెనీకి చెల్లిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఆ జీతాలు అందట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులు, వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చెత్త పైన కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మీది, చెత్త పైన కూడా పన్నేశారు కదా సార్, ఏమరా ఆ పన్నుల డబ్బులను ఏమవుతా ఉన్నాయి? ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా శానిటరీ వర్కర్స్ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకి తెగించి పనిచేశారండి శానిటరీ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్. ఆ రకంగా కోవిడ్ సమయంలో పరిశుభ్రతను మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి వారిని వాళ్ళు మీరు రోడ్డును పడేస్తారా? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? కనీస వేతనాన్ని చెల్లించమని అడుగుతూ ఉన్నారు. మినిమం వేజ్ మాకు చెల్లించండి సార్ అంటే అది కూడా దానిపైన కూడా మీకు శ్రద్ధ లేదా? కోవిడ్ సమయంలో దాదాపు 50 మందికి పైగా కార్మికులు కోవిడ్తో మరణిస్తే 50 లక్షల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు 1 రూపాయి కూడా చెల్లించలేదు వాళ్ళకి. కోవిడ్లో తమ ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్కి ఈ రోజున ఆ రోజున ప్రాణాలు కోల్పోయిన వరకు 1 రూపాయి కూడా చెల్లించలేదు. మీది మనసున్న ప్రభుత్వం ఎలా అవుతుందండి? ఇవాళ రాష్ట్రం మొత్తం చెత్త పేరుకుపోతుంది. ఇవాళ మనం చూసినట్లయితే 26 వేల రూపాయలు కనీస వేతనం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామందికి మరి ఈ రోజున 18 వేలు లేదంటే 21 వేలు చొప్పున వాళ్ళకి జీతాలు అందుతూ ఉన్నాయి. కొద్దిపాటి పెంపుదలతో మాకు న్యాయం చేయండి అని వాళ్ళు పోరాడుతూ ఉంటే అది దానిపైకి మీ మనసు వెళ్ళదు. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ సంబంధించి దాదాపుగా 21 వేల మంది మరి వాళ్ళు ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకి జీతాలు దక్కట్లేదని చెప్పి. దీనికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ జీతభత్యాలకు సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారం పడినటువంటి పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సినటువంటి ఆ 40% కూడా విడుదల చేయకపోయేసరికి వాళ్ళకి సరిగ్గా జీతాలు రావట్లేదు. వాళ్ళు ఇవాళ ఆందోళన బాటపట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి సొమ్ము కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా చెల్లించకపోయేసరికి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒక అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఇవాళ మున్సిపల్ శానిటరీ కార్మికులు కానివ్వండి, సర్వశిక్షాన్ అభియాన్ ఉద్యోగస్తులు కానివ్వండి, 104 108 సిబ్బంది కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ కూడా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చేటటువంటి కనీసం ప్రయత్నం చేయకపోగా ఇవాళ వాళ్ళపైన యస్మా చట్టాలు ప్రయోగించి
వాళ్ళ ఆందోళనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంది. రెండో పక్కన తమ విలాసాల కోసం ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాదు, మీరు చూసినట్లయితే తమ ప్రకటనల కోసం చేసినటువంటి ఖర్చు ఎంత, ప్రజాధనం మొత్తం సొంత పత్రికకే, ఒక్క సాక్షి పత్రికకే ఇవాళ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎంత దోచిపెట్టారు, ఎన్ని వందల కోట్లు దోచిపెట్టారు సార్. ఇవాళ మీ ప్రకటనల దుబారా ఖర్చు ఎంత, ఇవాళ మీ ప్యాలెస్ల ఖర్చు, మీ ప్యాలెస్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటం కోసం మీరు చేసినటువంటి ఖర్చు, ప్రకటనలకి మీరు తగలేసినటువంటి సొమ్ము, అదేవిధంగా రంగులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఏది, ఇవాళ రంగులకే కొన్ని వేల కోట్లు తగలేశారు కదా సార్. మీరు రంగులకు తగలేశారు, ప్రకటనలకి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అడ్వర్టైజ్మెంట్లకి దాదాపు 1,000 కోట్లు దానికి తగలేశారు, రంగులకు తగలేశారు, మీ ప్యాలెస్లకు తగలేశారు. ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాకుండా మీరు గతంలో మీ తాడేపల్లి ప్యాలెస్, మీ తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్ దానికోసం మీరు ఇచ్చినటువంటి జీవోలు, తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్కి డబ్బులు తగలేస్తారు, ఇడుపులపాయలో మీ ప్యాలెస్ కోసం డబ్బులు తగలేస్తారు. ఈ రకంగా మీ ప్యాలెస్ల ఖర్చు, మీ ప్యాలెస్ల ఖర్చు కానివ్వండి, మీ ప్రకటనల ఖర్చు కానివ్వండి, మీ రంగుల పిచ్చకి మీరు తగలేసినటువంటి ఖర్చు కానివ్వండి, వీటన్నిటినీ పోల్చుకుంటే ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల విలువ ఎంత సార్. ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, ఇవాళ తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల మొత్తం విలువ కూడా మీరు తగలేసినటువంటి సొమ్ములో సగం కూడా చేయదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను రిషికొండ ప్యాలెస్ ఉదాహరణ చెప్పాను, అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా చెల్లించాలన్న మీ హామీ నెరవేర్చాలంటే మీకు అదనంగా నెలకి 33 కోట్లు మాత్రమే భారం పడేది, సంవత్సరానికి కేవలం సుమారు 390 కోట్లు. కానీ ఒక్క రిషికొండ ప్యాలెస్కే మీరు ఎంత తగలేశారు, 433 కోట్లు. సో ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలువ మీ రిషికొండ ప్యాలెస్ అంత కూడా చేయదండి. అంటే 110,000 మంది జీవితాలు ఇవాళ మీ రిషికొండ ప్యాలెస్ విలువ కూడా చెయ్యట్లా మీ దృష్టిలో, 110,000 మంది జీవితాల కంటే ఇవాళ మీ ప్యాలెసే మీకు ముఖ్యమైపోయిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీ ప్యాలెస్కు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఉంటాయి మీ ఖజానాలో సొమ్ములు, కానీ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారా, ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు. ఇవాళ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ, 1,000 కోట్ల రూపాయలు భారాలు మోపే ప్రయత్నాలు జరగట్లా ఇవాళ న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాత్రమే వారు కోరుతూ ఉన్నారు. ఏ అరబిందో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, మీ బినామీ అరబిందో దగ్గర డబ్బులు లేవా అని అడుగుతూ ఉన్నాం. ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, 104, 108 సిబ్బంది వాళ్ళ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందోకి మీరు దోచిపెడుతూ ఉన్నారా లేదా, ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది. రెండో పక్కన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు, మీ ఇష్టానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి ఆస్తుల్ని కనీసం 108 సిబ్బందికి జీతాలు కూడా చెల్లించినటువంటి ఒక